నేను మీ ఆదిల్ శ్రీనివాస్ రెడ్డి. మీరు చూసింది టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, జరుగుతున్న పోరాటం ఆర్టీసీ కార్మికులది. దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమందికి ఇబ్బంది అయినా పర్వాలేదు, తప్పదు. నిజాలు మాట్లాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది తెలంగాణ పురిటిగడ్డ, పోరాటాల గడ్డ కూడా. గతంలో రోమ్ నగరం తగలబడుతుంటే నీరవ చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడంట. నేనైతే చూడలేదు కానీ విన్నాను. ఇప్పుడు అలాంటి సందర్భమే మన తెలంగాణలో ఇప్పుడు జరుగుతుంది. 48,000 మంది ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలు పోగొట్టుకొని, తన కార్మికులే తన ఒంటి మీద తనే పెట్రోల్ వేసుకొని తగలబడుతుంటే, వాళ్ళ కుటుంబాలు రోడ్డెక్కి రోధిస్తుంటే, ఏడాదికి వచ్చే దసరా పండుగకి మిగిలిపోయిన బొక్కలు తిననీకి పోయిన కొంతమంది ఉద్యోగ నాయకులను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. నిజంగా మనం ఎక్కడుండాలి? తెలంగాణ గడ్డ అంటే పక్కోని బాధను అర్థం చేసుకునే జాగ. పక్కోడు ఉద్యమంలో పాల్గొన్నోడు ఉద్యోగం కోల్పోయి రోడ్డు మీద రోధిస్తుంటే వాళ్ళ కుటుంబాలు పడుతున్న మనోవేదనని అర్థం చేసుకోవాల్సిన మనం, మమ్మల్ని కలిసి ధర్నాకు పోయారా, స్ట్రైక్ పోయారా అనేది ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి సమయంలో, సమయం దొరికింది కదా, అవకాశం వచ్చింది కదా అని ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలుతూ ఉత్సాహకరమైన సంఘటనను సృష్టిస్తున్నారు. ఇది కూడా ఆర్టీసీ కార్మికులకి మంచిది కాదు. ఇకపోతే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక దిక్కు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల, ఉద్యోగాలు పోవడం వల్ల కనీసం చేసిన ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉద్యమానికి సంబంధం లేని, రాష్ట్రం గురించి అవగాహన లేని ఉద్యర నాయకులు ఈరోజు రాష్ట్ర మంత్రులుగా ఉండడం, వాళ్ళు కార్మికుల మీద ఇష్టం వచ్చినట్టుగా అర్థం లేని మాటలు మాట్లాడడం వల్ల కార్మికుల చావుకు కారణమవుతున్నారన్న సంగతి ఆ మంత్రులు గమనించిస్తే మంచిది. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏంది, ఏం కథ అని అవగాహన ఉన్న వాళ్ళు మౌనంగా ఉండడం, న్యాయం చేయాల్సిన వాళ్ళు స్పందించకపోవడం, కష్టమో కాయో కష్టమో చేసి పనిచేసే ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి రోదన చేయడం, వాళ్ళకి చావు తప్ప వేరే మరో మార్గం లేదనే స్థితికి దిగజారిపోవడం, ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పటికైనా అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు కార్మికులు నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా ఒక చర్చ జరిపే ఒక మధ్యవర్తి కోసం వేచిస్తుంది. మంచి వ్యక్తి ఎవరైనా వచ్చి ప్రభుత్వాన్ని, కార్మికుల్ని కన్విన్స్ చేయగలిగే వ్యక్తులు ఎవరైనా వస్తే తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం దొరకదంటూ ఏమీ ఉండదు. అలాంటి పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు కూడా. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని, ప్రభుత్వం స్పందించాలని, అనవసరంగా మంత్రులు నోరు పారేసుకోవద్దని, ప్రతిపక్షాలు సమయం దొరికిందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా ఉండగలిగితే, సమయం పాటించగలిగితే, అటు కార్మికులలో ఆత్మస్థైర్యాన్ని నింపిన వాళ్ళమైతాం, కార్మిక బిడ్డల్ని కాపాడుకున్న వాళ్ళమైతాం, తెలంగాణ బిడ్డలుగా మనమేందో మనం నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. జై ఆర్టీసీ, సేవ ఆర్టీసీ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నేను మీ ఆకర్షణ వస్తుంది.